నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. చాలా రోజుల క్రితం షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూజ్ లో అరెస్ట్ అయ్యాడు, లైక్ సమ్ మత్తు పదార్థాలకి సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో. అయితే కొన్ని రోజులు జైల్లో కూడా పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ తతంగం అంతా జరగడానికి 25 కోట్లు తీసుకున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే నిజమేనది 25 క్రోర్సా? యాక్చువల్లీ వాంకడే, సమీర్ వాంకడే నేతృత్వంలో గోసావి అనే ఆయన రైడ్ చేసి నన్ను పట్టుకున్నాడు. సో గోసావి ఏమన్నాడంటే, నిన్ను వదిలేస్తాము కేసులో లేకుండా, ఒక 18 క్రోర్స్ ఈయన డీలు, తర్వాత 25 ఇటు, ఇట్లా మొత్తం ఓవరాల్గా 25 అమౌంట్ అనేది ఉంది. ఫస్ట్ 18 అది కాస్త 25 అయింది. ఒక 50 లాక్స్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు గోసావి అనేది కూడా రికార్డ్స్లో, సిబిఐ రికార్డ్స్లో ఉన్నాయి. సో ఈ జైల్లో ఉన్నప్పటికీ కూడా బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు కోర్టులో వాళ్ళు ఇచ్చిన ఆధారాలు ఏంటంటే, ఈ కేసుకి ఆర్యన్ ఖాన్ కథలు సంబంధం లేదు, ఆయన అక్కడ జస్ట్ టూర్లో ఉన్నాడు మాత్రం అంతే తప్ప, దొరికిన డ్రగ్స్, కొకైన్ అవన్నీ, ఆ ఇంజెక్షన్లు, వాటికి ఆర్యన్ ఖాన్కి సంబంధం లేదు. అసలు ఆ రోజు ఆయన వాటిని చూడలేడు, ముట్టలేడు, అసలు షిప్లో కూడా ఉన్నాడా లేదా అనుకుంటే ఆ మూలకు ఉన్నాడు అంతే, పాప మా పిల్లోడికి ఏమీ తెలియదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇలా చేయించడానికని యాక్చువల్గా A1గా ఆయన అరెస్ట్ చేసింది. అందట్లో అసలు ఈతనే మెయిన్, అసలు అవన్నీ తెచ్చింది ఈయననే, అమ్మింది ఈయననే, వాళ్ళందరికి ఇట్లనే దగ్గర ఇంజెక్షన్స్ వేసింది ఈయననే, మత్తిలా పెట్టింది ఈయన అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు బాగా. కానీ ఇప్పుడు అట్లా లేకుండా అసలు ఆయనకు సంబంధమే లేదు, వీళ్ళందరూ ఇక్కడ ఏదో రకంగా ఎంజాయ్ చేస్తుంటే ఆయన జస్ట్ ఇక్కడ మూలకున్నాడు, ఏదో టాయిలెట్ కోసం ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాడు అన్నట్టుగా చెప్పారే తప్ప, అంటే చాలా సింపుల్గా ఆయన తప్పించేశారు. సో దీని మీద వీళ్ళకి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అంతా చేసి A1 వీడు అది ఇది అన్నాం, A2 గడు దొరికాడు, A3 గడు దొరికాడు, 4, 5 వీళ్ళందరూ దొరుకుతున్నారు, వాళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నారు వెళ్ళినారు. నువ్వు A1గా పెట్టినోడిని ఎందుకు పెట్టావు అంటే, అతను అసలు నిజంగా A1 కాదు, డ్రగ్లు ఎవడో తెచ్చాడు, పిల్లలందరూ తీసుకున్నారు, ఆ తీసుకున్న వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. కాకపోతే షారుఖ్ ఖాన్ కొడుకు అయ్యేసరికి ఇతన్ని మెయిన్గా పెడితే ఇక్కడ ఏదో ఉంటుంది, ఈ కేసు హైప్ అవుతుంది, అండ్ అతన్ని డ్యామేజ్ ఎంత ఎక్కువ ఉంటుందో మన బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డ్యామేజ్ క్యాలిక్యులేషన్ని ఒక బెనిఫిట్గా మార్చుకోవడానికి 25 కోట్లు డిజైన్ చేశారు అని చెప్పేసి ఒక చిన్న వార్త. దాన్ని సిబిఐ దర్యాప్తు చేయగా అది నిజమని తేలింది. వాళ్ళ అకౌంట్స్ అన్నీ చూశారు, ఇతన్ని కూడా ఆల్మోస్ట్ ఇంకా సస్పెండ్ చేసినట్టే నన్ను అడిగితే జైల్లో పెడతారు వాంకడేని, ఇది వ్యవహారం. కానీ అసలుగా జరిగింది షారుఖ్ ఖాన్ మనీ కొంత అయితే ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోతాం. సీ నెంబర్ 1, మేము ఇచ్చామంటే లంచమని మాకు తెలియదు, ఫీజు అనుకున్నామని కూడా చెప్పొచ్చు చెప్పచ్చు. అది కాకపోయినా అంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యేసరికి, కొడుకు దట్టు ఈ డ్రగ్స్ వ్యవహారం అయ్యేసరికి ఒక భయం వచ్చేస్తుంది, బాబు ఏం జరగబోతుంది. ఆ టైంలో ఎవరేం చెప్పినా వినేస్తాం, ఎంత కావాలన్నా పంపించేస్తాం, పిల్లలే ముఖ్యం అనుకుంటాం, కానీ డబ్బులుకి పెద్ద ప్రయారిటీ ఇవ్వం. పిల్లోడు కూడా బయటకు వెళ్ళి ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఒక వ్యాపారం పెట్టించాడు, డే ఆవులని, ఈ అమ్ముకో ఇక్కడే ఉండు నువ్వు ఎల్లకిక్కడి నుంచి. ఆర్టిస్ట్గా ట్రై చేయించట్లేదు, ఆర్టిస్ట్గా ట్రై చేస్తే మళ్ళీ షూటింగ్లను తిరిగి ఇవే కదా చేసేది ఈయన, భయం మామూలుగా బయట ఉంటేనే పబ్బులకి క్లబ్లకి తిరుగుతున్నాడు, నువ్వు ఆర్టిస్ట్ని చేస్తే ఊరుకుంటాడా చెప్పు. ఆర్టిస్ట్ కొడుకు అంటేనే ఈ లెవెల్ విచ్చలవిడితనం ఉంది, కొంచెం మెచ్యూరిటీ రావాలి. నువ్వు అతన్నే ఆర్టిస్ట్గా చేసి ప్రొజెక్ట్ చేసేస్తే ఇంకా ఆకలేడు మనిషి. సో ఓ వ్యాపారం పెట్టేస్తే డీసెంట్గా కూర్చుంటాడని చెప్పేసి ఆ డయాబుల్ పని, అది కాస్త ఏమన్నా ఇరగదీసిందంటే ఏమీ లేదు, కోర్టు 20,000 అంట, ఇంకేదో జస్ట్ ఇట్లా 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 మెడకేసి ఇట్లా తిప్పి ఇటు వేసేస్తే అది ఒక 19,000 అంట, అవి ఎందుకు మాకు అవసరం. అండ్ మళ్ళీ క్యాజువల్ స్ట్రీట్ వేర్ అంట, అవి లగ్జరీ డబ్బు కూడా కాదంట, ఈ రేట్లు చూసేసి ఎవరు కూడా బట్టల జోలికి వెళ్ళట్లా, అవి ఇప్పటికీ ఈగాదో మొదలుపుకుంటూ రోజు అలాగే ఉన్నాయి హ్యాంగర్లకి. ఇదొక వ్యవహారం, లేకంటే మహా అయితే వాళ్ళే రోజు కోట వేసుకొని తిరగొచ్చు, అంతకుమించిగా వేరే విషయం లేదు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏం చేశాడు, కార్డిల్లాలో ఆ టీం అందరితో పాటు నీట్గా వెళ్ళాడు కార్డిల్లాలో. యాక్చువల్ మనము చేసాం మేము కూడా జర్నీ, అది ఏం లేదు, ఇక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్తుంది, ఇక్కడ నుంచి గోవా వెళ్తుంది, ముంబై టు గోవా, ఇవే ఈ పెద్ద ట్రిప్పులు అంత ఏం లేదు, జస్ట్ అక్కడక్కడే మోడల్ మంచి లగ్జరీ క్రూజ్ షిప్, ఒక 5 డేస్ ప్యాకేజ్ ఉంటుంది, ఇంత కడితే డెక్కులు కూడా ఉంటాయి మనకి,
సింగిల్ రూమ్ డెక్లు విత్ సముద్రం వ్యూ కావాలంటే ఒకటి, మేము అది తీసుకోలేదు ఎందుకంటే సడన్గా అద్దం పగిలిపోయి లోపలికి వస్తే ఏమైపోతుంది అని భయం వేసి, అంటే కొన్ని భయాలు ఉంటాయి కదా లేదేమో ఆ భయం అంటే కనిపిస్తుంది సముద్రాన్ని చూస్తే అది ఒక భయం ఉంటుంది. సో అది వదిలేసి నెక్స్ట్ మళ్ళీ టూ షేరింగ్లు ఉంటాయి, సముద్రం కనబడకుండా కూడా లగ్జరీ సూట్లు ఉంటాయి అండ్ పైన కొన్ని అండ్ డార్మెటరీ టైప్ ఇంకంటే ఇక బెడ్లు 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 లాగా ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. మేము టూ షేరింగ్ తీసుకున్నాము, ఒక రకంగా పర్లేదు. కొన్ని రోజుల ట్రిప్ ఫుడ్ ఎవ్రీథింగ్ అంతా లోపలే, 5 రోజులు సముద్రంలో ఒక విహారయాత్ర. ఎప్పుడన్నా నువ్వు సముద్రం చూడాలనుకుంటే బయటికి వెళ్ళి చూడు, అంతేగాని రూమ్లో పడుకున్నప్పుడు చూస్తే భయం వేస్తుంది, పైకి వెళ్ళి చూడొచ్చు ఓహో ఇది సముద్రం మనం ఇక్కడ ఉన్నాము అని. అది మరీ ఎక్కడికో వెళ్ళదు సముద్రం లోపలికి, జస్ట్ ఆ బార్డర్ కాస్త అట్లొచ్చి అట్లా కొంచెం దూరంలో మనకు సిటీలు కనబడతానే ఉంటాయి, అట్లాగే తీసుకెళ్ళిపోతుంది గోవాకి. అదొక ఎంజాయ్మెంట్, దాంట్లో అన్నీ ఉంటాయి మొత్తం, క్యాజినో గీజినో అన్నీ, క్యాజినో కూడా ఉంటుంది. సేమ్ ఒక టైప్ ఆఫ్ ఒక లగ్జరీ హోటల్ టైప్ లాగా చూసుకోవాలి, అంత మించాలి. బఫే ఫుడ్ చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. వీడు ఈ పిల్లడు అండ్ అక్కడ పైన పబ్బు ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ ఫ్లోర్లో ఆ పైన పబ్బు టైప్ ఉంటుందో దానిపైన ఇంకా వాటర్ పబ్ ఉంటుంది. ఆ మధ్యలో ఉండే పబ్బు అంటే ఈ క్యాజినోకి వాటర్ దానికి మధ్యలో ఉండే పబ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎక్కువ ఈ వ్యవహారాలు నడుస్తాయి. అంటే దాంట్లో అది కొంచెం ప్రైవసీ టైప్ ఉంటుంది, అంటే ఒకటే డోరు అన్ని చోట్ల నుంచి రాలేము దానికి లగ్జరీగా. మిగతావన్నీ అందరు ఎటంటే అట్లా తిరగొచ్చు, అట్లా ఏం లేదు. లగ్జరీ నువ్వు తీసుకుంటే వెళ్ళొచ్చు, నీకు లోపల కాకపోతే కొంచెం చిల్లర ఎక్కువ అంతే. ఏది ముట్టినా దాంట్లో కాస్ట్లీ. అందరు ఏం చేస్తారు ఆల్రెడీ అందులో అన్ని ఎక్స్పెన్సివే నార్మల్గా. ఇప్పుడు ఒక చిన్న పింట్ బీర్స్ నార్మల్ 850-950 అలా సేల్ చేస్తే అది ఒక 4-స్టార్ 5-స్టార్ హోటల్స్లో, అక్కడ 1250-1550 అవసరం అయితే 200 అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాక్టైల్స్ హై బడ్జెట్ అండ్ వీటితో పోలిస్తే ఆ లగ్జరీ బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో దానికి ఇంకా కాస్ట్ ఎక్కువ. దాంట్లో ఇంకా హై లెవెల్ సెలబ్రిటీస్ వస్తారు అండ్ ఉండేది అతి తక్కువ మంది వాళ్ళల్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు అన్నీ దాంట్లో చేసేసుకుంటారు, అంటే ప్రైవసీగా ఫీల్ అవుతారు. అయితే అనుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ షిప్ని వాళ్ళు కూడా బుక్ చేసి ముందే తెలిసి అందులో వెళ్ళి వీళ్ళు కూడా హే అని ఎంజాయ్ చేసినట్టుండి అవన్నీ దగ్గరుండి చూసి ఒక్కసారిగా అటాక్ చేసి అందరిని పట్టేసుకున్నారు. అది జరిగింది. దాంట్లో ఈ పిల్లోడు ఉన్నాడు, ఇక్కడ వరకు వచ్చింది వ్యవహారం. కాకపోతే వాళ్ళు నిజంగానే అలా సబ్మిట్ చేస్తే దేశంలో ఏదో పెద్ద గొప్ప వీరులు పౌరుల్లాగా అయ్యేవాళ్ళు. అట్లా చేయకుండా డబ్బులు కమ్ముడిపోయి కార్డిల్లా షిప్ను వదిలేసి ఇప్పుడు షిప్ ఇప్పుడు కూడా తిరుగుతుంది చక్కగా. అండ్ ఇప్పుడు కార్డిల్లా నాట్ ఓన్లీ ఇక్కడికి శ్రీలంకకి మయన్మార్కి అండ్ థాయిలాండ్కి కూడా ట్రిప్స్ పెట్టింది. ఇంతకుముందు లోకల్ ఉండే, ఇప్పుడు శ్రీలంకకి అన్నిటికీ పెట్టింది. అంటే ఎక్కడెక్కడైతే క్యాజినోలు ఉంటాయో అక్కడన్నిటికీ కార్డిల్లా నడుస్తుంది ఆ షిప్. వాళ్ళు సర్వీస్ అయితే పెంచుకున్నారు. సో ఈ రకంగా జరుగుతుంది. వాళ్ళు ఆ షిప్ని ఏమి చేయలే, దీన్ని ఏం చేయలేదు. ఒక ఆర్యన్ ఖాన్ మీదే పడ్డారు, డబ్బులు కమ్ముడు పోయారు. ఇప్పుడు వాళ్ళకి విషయం తెలిసింది, ఒకవేళ నిజంగా మళ్ళీ షారూక్ ఖాన్ వాళ్ళు ఇచ్చుంటారు లంచము ఇట్లా ఇట్లా జరిగింది అంటే మళ్ళీ ఏమైనా పిల్లోడికి ఇరుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.